సంవత్సరంలో ప్రధానంగా నేను నా ఊరు ప్రకటన దేవుడు. ఇక్కడ ఈ సంవత్సరాలు చదవడం జరిగింది. మొన్న ఇదే టైంలో ముసెట్టి కళ్యాణ మండపంలో వాళ్ళు మన పాడిన పెన్న పైన ప్రస్తుత పరిస్థితి ఇంటి పరిస్థితి రాబోయే శాశ్వత పరిష్కారాన్ని ఒక చిన్న చర్చ పెట్టినప్పుడు చాలామంది నిధాలు వచ్చి ఊళ్ళో పెద్దలు పట్టణాభివృద్ధి కమిటీ వాళ్ళు వచ్చి కూడా చాలా విషయాలు చెప్పారు. ఏమైనా కూడా అందరికీ అవసరం ఉండే ప్రధాన కార్యక్రమం రాబోయే రాత్రికి వడ్రాయుడు గారు 10 సంవత్సరాలు అయితే పైన పెట్టుకుని ఈ పెట్టాలకు గొప్పవాళ్ళు అది కాకపోతే గ్యారెంటీ వాళ్ళు వస్తుంది పెట్టుకుని లేకుంటుంది గ్యారెంటీ ఉంటుంది అనే ఉద్దేశంతో కాకపోతే ఆ దాని పేరు వడదగా పెట్టే వందల అదేపడిగా పని పెట్టుకొని ఈయన పేరు వడదాలి కాబట్టి ఈయన తన సొంతంగా ఏమైనా వడదగా ఉంటున్నట్టుగా ఏమైనా విమర్శించడంగా దాని తీసి ఉద్దేశంగా గిట్లు వేసి వేసి ప్రతి దానికి అడ్డుపడి వేసి మనసులు ఇక్కడ ఒక పని లేడు దాదాపు 10 మంది అడ్డుపడి అది ఏ పని లేదు దేశమే అడ్డపడి మహారాణి జరుగుతుందంటే ఇక్కడ ఒక్కొక్కరు రాకపోవడం ఇలా ఒక్కొక్కరు పడుతుంటే రమకే రాకుండా ఇప్పుడు పార్టీ బలపడాలి. మనలో మనం కొట్లాడుకుంటే సాధించలేం లేదు. వీళ్ళంతా మంది సర్దుకోవాలి. సర్దుకుంటే మనకి ఇక్కడ ఊరు పూర్తిగా కలిపితే వైఎస్ఆర్ పార్టీలో నేను కూడా మనకు ఊరుకుందామనే వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి రసీలేదు. అసీ లేకుండా ప్రార్థించాలంటే వీళ్ళు నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. కేవలం మహానాడు జరుగుతుంది అంటే పార్టీ రీతిగా ఇక్కడ గురుకుంటూ సమాధానం లేకుండా ఇంతమంది విషయాలంటే ఇక్కడ ఉండే పార్టీ యొక్క పట్టు ఏదైంది లోకానికి బాగా చాలా ఇందు మన బుద్ధిలో కట్టాలనుకున్నప్పుడు నేను పేరు చెప్పను. ఈ సమయం వేరే చాలా కట్టాలనుకున్నప్పుడు కూడా నేను కానీ పెద్దలు వడదలాడి కాదు కానీ జడపడడం నీ గురించి ఎక్కడ కట్టాలా మీ దగ్గర కట్టాలి ఎవరో ఎడారి తీసుకుని కట్టే ఉందని నేను పట్టు పట్టే నారాయణ గారు మంత్రి గారు స్వయంగా పర్యాక్షన్ చేసి మంచి కాశీ స్థలంలో బాగున్నాము ఆ ఏ చేయలేదు అయితే స్థలం వినాయిస్తాము వాళ్ళు కూడా ఊరికి కాకుండా 40 లక్షల రూపాయలు ఎగరాయించకుండా మన గ్యారెంటీలు కూడా మా యొక్క గ్యారెంటీ కాన్ఫిడెన్స్ తీర్మానం చేసి డబ్బు కట్టి ఈ యొక్క పేదలు మరొక 90 కోట్ల పేర్లో రావాలని మేము 16 అంటే రేపే ట్యాబ్లెట్ అప్రూవల్ ఇస్తాను 12,000 కోట్లు రాష్ట్రానికి మన జిల్లా ద్వారా 2,000 కోట్లు అందులో భాగంగా మన యొక్క పుదిరికి 70 కోట్లు అంటే మీకు లేదు కానీ ఆటో వాడు కూడా ఏం చేయాలా చంద్రుల రోడ్ ఏం చేయాలా వాటర్ పరిస్థితి అని డ్రైనేజ్ అని గార్డెన్ అని ఓపెన్ గా జిమ్ సెంటర్ కూడా ముందు ఇవ్వలేదు. కానీ నిన్న ముందు కాలంలో వాళ్ళ చోట పార్కులో ఒక మూలకు అది వదలడానికి అది ప్రభుత్వం యొక్క నిర్ణయం అది మున్సిపాలిటీ నిర్ణయం అది స్థానికులు కోరే దాన్ని కడుపులో వేయాలని ఆ ప్రభుత్వం ఏమైనా దాన్ని పెడతారని చిన్నవాళ్ళు ఏమైనా ఫ్యామిలీ ఏమైనా పైన నుంచి కట్టి దీనికి ఏమైనా కొండదేవుడు వాళ్ళు ఏమైనా కొడుతారని అటువంటి పరిస్థితి ఏమి చేయదు. మేము దాన్ని ఖచ్చితంగా కట్టి తిరగా అది కాకుండా ముందు కాకుండా గమనించినప్పుడు పెట్టి చేశాను వాళ్ళందరికీ రైతులకు సమయంగా చెప్పేవాడా మీరు బయట భూమి రేటు ఆ రేటు కంటే ఎకరానికి 50 రూపాయలు అదనంగా ఇచ్చేదానికి 100 రూపాయలు నేను సాయం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది 7 లక్షలు అనుకుంటే 7 లక్షలు నేను మన చేసినా మన చెప్పినా 11 లక్షల రూపాయలు కొంటే 12 లక్షల రూపాయలు కూడా 12 అది మాకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకుండా కూడా మనది మేము అందరం సోమిరెడ్డి గారు కానీ నేను జిల్లా సుశ్రీ వదరాయి గారు మాట్లాడుతున్నాక నా రోజు అనుకోవడం పరిగెత్తుకోవడం ఖచ్చితంగా
ప్రకటించే అభ్యర్థిగా మీరు నిలిపించాల్సిన అవసరం అందరి పరిస్థితి.